సంక్రాంతి తర్వాత సినిమాలకు అసలైన సీజన్ సమ్మర్. సమ్మర్లోనే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఈ సీజన్లోనే సినీ ఇండస్ట్రీకి భారీగా కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ ఈసారి సమ్మర్ సీజన్ సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమ్మర్లో ఐపీఎల్తో పాటు ఎలక్షన్స్ కూడా రావడం సినిమాలకు ఇబ్బందిగా మారింది. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. చిన్న సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి, కానీ వాటిని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్లో చిన్న సినిమాలను చూసే జనాలే లేకుండా పోయారు. అందుకే తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓ నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ఓ 10 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ అన్ని క్లోజ్ చేస్తున్నట్లు తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్ కానున్నాయి. దీంతో చిన్న సినిమాలకు ఇది కాస్త ఇబ్బందిగా మారనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.